Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆమంచిని జగన్ మంచిగా ఇలా సెట్ చేశారా? వచ్చే ఎన్నికలలో 175కి 175 సీట్లు సాధించడమే తన లక్ష్యం అంటున్నారు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ దిశగానే నేతలకు కీలక సూచనలు కూడా చేస్తున్నారు. కానీ క్షేత్రం స్థాయిలో పరిస్థితి సవ్యంగా ఉందా అంటే లేదనే సమాధానం వస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లాలోని చీరాల, పరుచూరు నియోజకవర్గాలలో గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు కరణం బలరాం, ఏలూరి సాంబశివరావులు గెలిచారు. తర్వాత కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు. చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్కు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గంలో ఆయనే గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ స్పష్టం చేయడంతో వచ్చే ఎన్నికలలో వెంకటేష్ చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఇక 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున చీరాలలో పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి కరణం బలరాంపై ఓడారు. అయినా అధికారంలోకి రావడంతో చీరాలలో అన్నీ తానై నడిపించారు. కరణం చేరికతో పరుచూరులో పోటీ చేసేందుకు ఆమంచి సిద్ధంగా ఉండాలని అధినేత సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలు కావడంతో పరుచూరులో ఎమ్మెల్యే ఏలూరిని ఢీకొనాలంటే అందుకు ఆమంచే కరెక్ట్ అని భావిస్తున్నారట. ఎందుకంటే పరుచూరు నియోజకవర్గంలోని చినగంజాం, ఇంకొల్లు, పరుచూరు మండలాలతో పాటు మార్టూరు మండలంలో ఇప్పటికే ఆమంచికి అనుచరగణం ఉంది. ఇప్పటి వరకు పరుచూరు ఇన్ఛార్జిగా ఉన్న రావి రామనాథం బాబు అధిష్టానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు తన పని తాను చేసుకుపోదామన్న ఆలోచనలో ఉన్నారట. గత ఎన్నికలలో కప్పదాటు వైఖరితో రావి చర్చల్లో ఉంటూ వచ్చారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత సజ్జలతో కూడా ఆమంచి భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే స్థానిక కేడర్ తన అనుచరులతో చర్చలు జరిపిన తరువాత పోటీకి సిద్ధమైనట్లు సమాచారం. దీంతో నేరుగా సీఎం జగన్ను కలిసి మాట్లాడారట. తాను పరుచూరు వెళ్లాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి తన సెగ్మెంట్లో వేలు పెట్టకూడదని కోరారట. ఏ విషయం ఉన్నా పార్టీ హైకమాండ్తో తాను నేరుగా టచ్లో ఉంటానని చెప్పారట ఆమంచి. ఇప్పటికే చీరాల వైసీపీలోకి కరణం బలరామును తీసుకువచ్చి తనకు ఇబ్బందికర పరిణామాలను బాలినేనే సృష్టించారనే ఫీలింగ్లో ఆమంచి ఉన్నారట. అదే బాలినేని కనుసన్నలలో పనిచేయాలంటే భవిష్యత్పై భరోసా ఉండబోదనే అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ విషయంలో అధిష్టానం నుంచి సానుకూలంగానే స్పందన వచ్చినట్లు సమాచారం. ఆ తరువాతే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రకాశం, బాపట్ల జిల్లాల బాధ్యతలు తొలగించి తిరుపతి, కడప కేటాయించడంతో ఆమంచి పరుచూరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవడం లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. అయితే ఆమంచి పరుచూరుకి వెళితే బలరాం సహకారం, ఆమంచి చాణక్యంతో రెండు నియోజకవర్గాలలో పార్టీ పట్టు పెంచుకోవచ్చునని అంచనా వేస్తోందట వైసీపీ అధిష్టానం.